హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా దేవుడు ప్రతి మనిషికి తన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి తగినంత మానసిక బలాన్ని ప్రసాదిస్తాడు. మన జీవితంలో ఎవరినైనా కోల్పోయినా, ఏదైనా దొంగిలించబడినా లేదా మోసగించబడినా సహనంతో ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కరించుకోగలరు. కానీ మనిషి అహం మీద దెబ్బ కొడితే మాత్రం అస్సలు సహించలేడు. అలాంటిది చెయ్యని తప్పుకు అహం దెబ్బతింటే మాత్రం దాన్ని పెద్ద అవమానంగా భావిస్తారు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఎంత దూరమైనా వెళ్తారు. ఈ దారిలో ఎంతోమంది మూర్ఖంగా తమ జీవితాలను కోల్పోతే కొందరు మాత్రం పట్టుదలతో నిలిచి విజయం సాధిస్తారు. అలా అహానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ అయ్యప్పనం కోశ్యం సినిమా. సాచి దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు రాణాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళంలో బిజు మీనన్ మరియు పృథ్వీరాజులు ప్రధాన పాత్రలు పోషించారు. కథలోకి వస్తే సినిమా మొత్తం రెండు పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకటి అయ్యప్పన్ నాయర్, రెండవది కోశీ కురియన్. అయ్యప్పన్ నాయర్ ఒక నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్. ఈ పాత్రలో బిజు మీనన్ కనిపిస్తారు. కోశీ కురియన్ బాగా డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆర్మీలో హవాల్దార్గా పనిచేసి రిటైర్ అయి ఉంటారు. ఈ పాత్రలో పృథ్వీరాజు కనిపిస్తాడు. కోశీ స్వభావరీత్యా మంచివాడైనప్పటికీ డబ్బు పలుకుబడి ఉండడం వల్ల అహంకారిగా కనిపిస్తాడు. ఒక రాత్రి వేళ కోశీ బాగా మద్యం సేవించి కొన్ని మద్యం బాటిళ్లను కారులో ఉంచుకొని తన డ్రైవర్కి దారి చెప్తూ ఊటీ వెళ్తుంటాడు. కోశీ నిద్రించే సమయంలో డ్రైవర్ పొరపాటున దారి తప్పి అట్టప్పాడి అనే ప్రదేశం గుండా ప్రయాణం చేస్తాడు. నిజానికి అట్టప్పాడి ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం కలిగిన ప్రదేశం. అదే రోజు రాత్రి అయ్యప్పన్ నాయర్ దారి వెంబడి వెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేసే డ్యూటీలో ఉంటాడు. పోలీసులు అట్టప్పాడి గుండా వెళ్తున్న కోశీ కారును ఆపి తనిఖీ చేస్తారు. అందులో మద్యం సీసాలను గమనించిన పోలీసులు కారు డోరును గట్టిగా తీస్తారు. ఇంతలో డోరుకు ఆనుకొని పడుకొని ఉన్న కోశీ కింద పడిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా తాను ఊటీ వెళ్తున్నానని, తన మిలిటరీ కోటాలో ఈ మద్యం సీసాలు తీసుకున్నానని, పొరపాటున దారి తప్పి మద్యపాన నిషేధం ఉన్న ఈ దారి గుండా వెళ్తున్నానని అంటాడు. ఇంతలో కాస్త తేరుకొని ఇంతకు నన్ను ఎవడు కారు నుంచి కింద పడేశాడు అని అరుస్తాడు. దానికి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కోశీ కాలర్ పట్టుకుంటాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కోశీ పోలీసులకు ఎదురు తిరుగుతాడు. అక్కడున్న పోలీసు జీప్ హెడ్లైట్ను పగలగొడతాడు. తన కాలర్ పట్టుకున్న పోలీసు యొక్క గొంతు నులుపుతుండగా అక్కడే ఉన్న అయ్యప్పన్ కోశీని రెండుసార్లు చంపదెబ్బలు కొట్టి అరెస్టు చేసి తీసుకెళ్తాడు. అరెస్టు చేసే క్రమంలో కోశీ కట్టుకున్న పంచె ఊడి కింద పడినా బలవంతంగా జీప్లోకి ఎక్కిస్తారు. అక్కడే కోశీ అహం దెబ్బతింటుంది. అంతేకాకుండా అయ్యప్పన్ కోశీ మరియు అతని డ్రైవర్ యొక్క సెల్ఫోన్లు తీసుకోమని కానిస్టేబుల్ చెప్తాడు. తెలియక డ్రైవర్ చేసిన తప్పుకు తనను అనవసరంగా అవమానిస్తున్నారని కోశీ భావిస్తాడు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత కోశీ మొబైల్కి ఒక ఫోన్ వస్తుంది. కానిస్టేబుల్ ఫోన్ చూడగా అందులో పేరు జానీ యాంటోనీ అని ఉంటుంది. జానీ యాంటోనీ ఒక పెద్ద దర్శకుడు అని తెలుసుకున్న కానిస్టేబుల్ ఇంకా ఆ ఫోన్లో ఏ నెంబర్లు ఉన్నాయో చూస్తారు. ఆ ఫోన్లో ఎందరో సినిమా రాజకీయ నాయకుల నెంబర్లు ఉంటాయి. ఇదంతా చూసి స్టేషన్లో ఉండే పోలీసులందరూ షాక్ అవుతారు. తాము అరెస్టు చేసింది ఒక సామాన్య వ్యక్తిని కాదని తెలుసుకుంటారు. ఇంతలో ఈ విషయం కానిస్టేబుల్ జెస్సి అయ్యప్పనికి చెప్తుంది. విషయం తెలుసుకుని కాస్త కంగారు పడిన అయ్యప్పన్ తన పై అధికారికి జరిగిన విషయం అంతా చెప్తాడు. మందు బాటిళ్లను సీజ్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేశామని చెప్తాడు. ఎఫ్ఐఆర్ కూడా సబ్మిట్ చేశాక చేసేదేమీ లేక ప్రొసీజర్ ఫాలో అవ్వమని సిఐ అయ్యప్పన్కి చెప్తాడు. కానీ కోశీకి పరిస్థితిని మర్యాదపూర్వకంగా వివరించాలని, అతనితో దురుసుగా ప్రవర్తించవద్దని అయ్యప్పన్కి చెప్తాడు. దీనికి సరే అన్న అయ్యప్పన్ కోశీని తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు. కోశీ ఫోన్ని కూడా ఇచ్చేయమని కానిస్టేబుల్కి చెప్తాడు. క్యాబిన్కి వచ్చిన కోశీకి అయ్యప్పన్ పరిస్థితిని వివరిస్తాడు. ఈరోజు డ్యూటీలో ఎక్సైజ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరూ ఉన్నారు కాబట్టి ఎవరైనా దొరికితే అరెస్టు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అదీగాక మీరు ఒక ఎక్సైజ్ అధికారిపై చేయి చేసుకుని పోలీస్ వాహనం అద్దం పగలగొట్టారు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఎస్ఐగా విధి లేక మీపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు. ఇంతటితో కోశీ కాస్త చల్లబడతాడు. అప్పుడు అయ్యప్పన్, మీరు నా మాటలు ప్రశాంతంగా వినండి. మిమ్మల్ని అబ్కారీ మరియు పీడీపీపీ యాక్ట్ కింద అరెస్టు చేశాను. ఈ కేసుల్లో బెయిల్ దొరకదు. మీరు 10 నుండి 15 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి రావచ్చు. దయచేసి మీరు మీ ఫోన్ను తీసుకుని
ఇంట్లో వాళ్ళకి మరియు అడ్వకేట్కి తెలియజేసుకోండి అని అంటాడు. దీంతో కోషి అహం మరింత దెబ్బతింటుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, క్రిస్మస్ పండగకు ఇంకా 5 రోజులే మిగిలి ఉన్నాయి. పిల్లలు నన్ను వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా 2 రోజుల్లోగా వచ్చేస్తారని చెప్పి వచ్చాను. మందు బాటిళ్లను కేవలం నా స్నేహితులు పార్టీ కోసం అడిగితే మాత్రమే తీసుకెళ్తున్నాను. అది కూడా తెలియక ఈ దారిలో వచ్చాను. దయచేసి నన్ను ఈ 5 రోజులు వదిలేయండి. క్రిస్మస్ తర్వాత కావాలంటే 4 రోజులైనా జైల్లో ఉంటాను అని అంటాడు. దానికి అయ్యప్పన్ కుదరదని చెప్తాడు. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత వదిలేస్తే తమ ఉద్యోగాలు పోతాయని చెప్తాడు. దీంతో కోషి తన పరిస్థితికి బాధపడుతున్నట్లు నటించి ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, దయచేసి నాకు కొంచెం మద్యమైనా ఇప్పించండి అని అయ్యప్పన్తో అంటాడు. కోషి దయనీయ పరిస్థితిని చూసి జాలిపడిన అయ్యప్పన్ కానిస్టేబుల్ జస్సీతో సీల్ వేసిన మద్యం బాటిల్ను తెప్పించి స్వయంగా అయ్యప్పనే మందును గ్లాసులో పోసి కోషికి ఇస్తాడు. ఒకవైపు కోషి ఈ సందర్భం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అయ్యప్పన్ మందు సర్వ్ చేయడాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తాడు. తర్వాతి రోజు కోషిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించమని చెప్తారు. అహం దెబ్బతిని అవమానంతో జైలుకు వెళ్తాడు కోషి. కుట్టమణి అనే వ్యక్తి అయ్యప్పన్ స్టేషన్ పరిధిలోనే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయి ఉంటాడు. బెయిల్ ద్వారా బయటికి వచ్చి ప్రతి వారం స్టేషన్లో సంతకం చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో తనకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కుట్టమని అయ్యప్పన్ని కోరగా అయ్యప్పన్ ఒప్పుకోడు. దీంతో అయ్యప్పన్తో వాగ్వాదం జరిపి కక్ష పెంచుకుంటాడు. కోషి తండ్రి కురియన్ జాన్ బాగా డబ్బు మరియు పలుకుబడి ఉన్న వ్యక్తి. కొడుకు విషయంలో జరిగిందంతా తెలుసుకుని అయ్యప్పన్కి యూనిఫామ్ దూరం చేస్తానని చెప్తాడు. అయ్యప్పన్ భార్య పేరు కన్నమ్మ. ఆమె ఒక ఆదివాసీ మహిళ. గతంలో మావోయిస్ట్ అయిన కన్నమ్మ తర్వాత అయ్యప్పని వివాహం చేసుకుంటుంది. కానీ కళ్ళ ముందు తప్పు జరిగితే మాత్రం ఊరుకోదు. ఈ క్రమంలో ఒకసారి జనం కోసం ఒక ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకుంటుంది. అరెస్ట్ అయి బెయిల్ మీద కూడా విడుదలై ఉంటుంది. జైలు జీవితం గడుపుతున్న కోషి నిరంతరం అయ్యప్పన్పై పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా పోలీస్ శాఖలో అయ్యప్పన్ సేవలను గుర్తించి గవర్నమెంట్ అతనికి మెడల్ను ప్రకటిస్తుంది. రిపబ్లిక్ డే నాడు ఆ మెడల్ను ప్రదానం చేస్తామని చెప్తుంది. ఇంతలో కోషి బెయిల్పై బయటికి వస్తాడు. కానీ వారంలో 2 సార్లు అయ్యప్పన్ పనిచేసే స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలని షరతు ఉంటుంది. బయటకు రాగానే అయ్యప్పన్ తనకు మందు సర్వ్ చేసే వీడియోను అన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్గా వచ్చేలా చేస్తాడు కోషి. దీంతో ప్రభుత్వం అయ్యప్పన్కి ప్రకటించిన మెడల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు సస్పెన్షన్ కూడా విధిస్తుంది. ఇదే సమయంలో సంతకం పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన కోషి అయ్యప్పన్ చూసి నానా అలరి చేస్తాడు. అక్కడే కోషికి అయ్యప్పన్తో గొడవ పెట్టుకున్న కుట్టమని పరిచయం అవుతాడు. సీజ్ చేసిన బాటిళ్లు ఓపెన్ చేసి మందు పోసిన కేసులో అయ్యప్పన్ అరెస్టు కూడా అవుతాడు. కోషి తన సొంత ఊరు కట్టప్పన్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టప్పాడికి వచ్చి వారానికి 2 సార్లు సంతకం పెట్టడం కష్టంగా ఉంటుంది. కాబట్టి హాజరు మినహాయింపు ఇవ్వాలని లోకల్ లీడర్ అయిన జార్జ్ ద్వారా అట్టప్పాడి సేయికి చెప్పిస్తాడు కోషి. కోషి తన వద్ద ఉన్న వీడియో కాపీని ఎస్పీ ఆఫీసులో ఇవ్వకూడదని, అలా చేస్తే అయ్యప్పన్ జీవితంలో మళ్లీ యూనిఫామ్ ధరించలేడని షరతు పెడతాడు. దీనికి కోషి కూడా ఒప్పుకుంటాడు. ఇంతలో కోషి తన ఇంటికి చేరుకుని తన తండ్రిని కలుస్తాడు. స్వభావరీత్యా అహంకారి అయిన కోషి తండ్రి కురియన్ జాన్ ఆ వీడియోని ఎస్పీ ఆఫీసులో ఇచ్చి అయ్యప్పన్కి శాశ్వతంగా యూనిఫామ్ దూరం చేయమని చెప్తాడు. దానికి కోషి ఒప్పుకోడు. ఆ వీడియో సబ్మిట్ చేశాకే తిరిగి ఇంటికి రమ్మని కోషిని గెంటేస్తాడు. దీంతో తిరిగి అట్టపాడి చేరుకుని స్టేషన్లో సంతకం చేయడానికి వెళ్ళి తాను ఆ వీడియోని ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేసి తీరతానని సీఐతో చెప్తాడు. అక్కడ నుండి కుటుంబాన్ని తీసుకుని సరాసరి అయ్యప్పన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అయ్యప్పన్ భార్య కన్నమ్మ మాత్రమే ఉంటుంది. అయ్యప్పన్కి వార్నింగ్ ఇవ్వాలని చూడగా కన్నమ్మ ధైర్యంగా దబాయిస్తుంది. దీంతో చేసేది లేక అక్కడి నుండి వెనుదిరుగుతాడు. తర్వాత కోషి యొక్క లాయర్ కోషిని కలిసి నిజానికి అయ్యప్పన్ నిజాయితీగా తన డ్యూటీ మాత్రమే చేశాడు, తను తలుచుకుంటే నీ కారును సీజ్ చేసి డ్రైవర్ను కూడా అరెస్ట్ చేసేవాడు, ఇప్పటికే నువ్వు అతనికి గవర్నమెంట్ మెడల్ దూరం చేశావు, ఇదంతా ఇప్పటికైనా ఆపేయి అని చెప్తాడు. దీంతో కోషి కూడా తను చేసేది తప్పేమోనని ఆలోచనలో పడతాడు. బెయిల్పై విడుదలైన అయ్యప్పన్ పై అధికారులతో మాట్లాడి ఒక బస్సులో ప్రయాణం చేసేందుకే ఎక్కుతాడు. అది చూసిన కోషి తాను కూడా బస్సులో ఎక్కి అయ్యప్పన్తో మాట్లాడతాడు. జరిగిన దానికి తాను కూడా బాధపడుతున్నానని, కానీ సారీ మాత్రం చెప్పనని అంటాడు. దీంతో అయ్యప్పన్, ఇప్పటిదాకా నువ్వు ఆట ఆడావు, ఇక నుండి
నేను ఆట ఆడడం మొదలు పెడతాను, నీ పలుకుబడి ఎంతైనా ఉపయోగించుకో, నిన్ను అంతం చేయకుండా వదిలిపెట్టను అంటాడు. దీనికి కోషి కూడా ప్రతి సవాల్ చేసి, నేను కూడా అట్టపాడులో ఉంటున్నాను, నిన్ను నాశనం చేసి కానీ ఇక్కడ నుండి వెళ్ళనని సవాల్ చేసి బస్ దిగి వెళ్తాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అయ్యప్పన్ కోషి కళ్ళ ముందే కుట్టమనిని చావగొడతాడు. అతని ఇంటిని సైతం జేసీబీతో పడగొడతాడు. కంప్లైంట్ చేస్తే ఈసారి ప్రాణాలతో విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడకు చేరుకున్న అట్టపాడి సీఐ కోషితో ఇలా అంటాడు. పూర్వం ఇక్కడికి ఆదివాసీ ప్రజలను అణచివేయడానికి తమిళనాడు నుండి కూలీలను తెచ్చేవారు. ఆ కూలీలు కొద్ది రోజులకి ఇక్కడి యూనియన్ నాయకులను చంపేస్తారు. దీంతో ఒక 25 సంవత్సరాల కుర్రాడు 13 మంది తమిళ కూలీలను చంపేస్తాడు. అది చేసింది ఎవరో పోలీసులకు ఇప్పటికీ తెలియలేదు, కానీ ఇక్కడ ప్రజలకు అది బాగా తెలుసు. ఇదంతా చూసిన ఒక లోకల్ ఎమ్మెల్యే ఆ 25 సంవత్సరాల కుర్రాడిని ప్రోత్సహించి, ఇక్కడ నుండి నువ్వు ఏం చేసినా చట్టం నీ వెనకే ఉంటుంది అని పోలీస్ ఉద్యోగంలో చేర్చుతాడు. అతడే అయ్యప్ప నాయర్. యూనిఫామ్ ఉంటేనే అతను చట్టాలను ఫాలో అవుతాడు, లేదంటే అంతు చూస్తాడు. ఇప్పటికైనా ఇదంతా వదిలేసి వెళ్ళిపో అని కోషికి వార్నింగ్ ఇస్తాడు. అలాగే అయ్యప్పని స్టేషన్కి పిలిపించి మందలిస్తాడు. కోషి ఒకసారి అట్టపాడి నుండి కొంత దూరంలో ఉన్న తమిళనాడు సరిహద్దు గ్రామానికి వెళ్ళి వస్తుండగా పోలీసులు కారును ఆపి మద్యం బాటిల్ స్మగ్లింగ్ కేసులో భాగమైన కారును మరియు డ్రైవర్ను అరెస్టు చేస్తున్నామని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోతారు. దీంతో కోషి ఒంటరిగా నడుస్తూ అడవి దారి వెంట అట్టపాడి వైపు వెళ్తూ ఉంటాడు. ఒంటరిగా నడిచి నడిచి బాగా అలసిపోతాడు. పోలీసులు కావాలనే అతన్ని నడిచేలా చేస్తారు. అయ్యప్పన్ అప్పుడే ఆ దారి గుండా బైక్పై వెళ్తూ ఉంటాడు. మొదట సాయం కోరేందుకు కోషి ఇష్టపడకపోయినా పరిస్థితుల ప్రభావంతో తన అహాన్ని చంపుకొని అయ్యప్పని సాయం కోరతాడు. అలా బైక్పై వెళుతూ ఒకరిపై ఒకరు మరోసారి ఛాలెంజ్ చేసుకుంటారు. సీజ్ చేసిన కారులో కోషి ఫోన్ ఉంటుంది. దానిని కానిస్టేబుల్ అయ్యప్పన్కి అందిస్తాడు. అయ్యప్పన్ కోషి తండ్రి జాన్కి ఫోన్ చేసి త్వరలోనే తన కొడుకుని అంతం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. లోకల్ లీడర్ జార్జ్ సిఐతో చేసుకున్న ఒప్పందాన్ని కోషి తప్పడం వల్ల రాజకీయంగా జాన్కి ఎటువంటి సహాయం లభించదు. దీంతో కోషికి తెలియకుండా కొంతమంది రౌడీలను కోషి తమ్ములతో పాటు అట్టపాడి పంపుతాడు. తర్వాత రోజు అయ్యప్పన్ కోషి ఉండే లాడ్జి దగ్గర చేరుకొని కోషి మొబైల్ని లారీ కింద పడేస్తాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కోషి అయ్యప్పన్ బైక్ యొక్క హెడ్లైట్ని పగలగొడతాడు. అప్పుడే అక్కడ రౌడీలు ఉండే విషయం అయ్యప్పనికి తెలుస్తుంది. ఇంతలో కోషి తన లాయర్తో సహా కుట్టమని ఉండే హాస్పిటల్కి వెళ్ళి అయ్యప్పన్ మీద కంప్లైంట్ ఇవ్వమని కోరతాడు. కానీ భయంతో కుట్టమని కంప్లైంట్ ఇవ్వడు. కానీ అయ్యప్పన్ మీద పగ తీర్చుకోవడానికి ఒక మార్గం చెబుతాడు. అయ్యప్పన్ భార్య ఒక ఆదివాసీ మహిళ. ఆమె గతంలో మావోయిస్టు. అంతేగాక రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద దాడి కేసులో అరెస్ట్ అయి ఉంది. ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తే తప్పకుండా ఆమెను జైల్లో పెట్టించవచ్చు. ఇదంతా విన్న కోషి, మా ఇద్దరి మధ్య గొడవలకి కుటుంబాల జోలికి పోవడం నాకు ఇష్టం లేదు, ఇదంతా వద్దని చెప్తాడు. కానీ కోషి తమ్ముడు ఈ విషయం తన తండ్రి జాన్కి చెప్తాడు. దీంతో కన్నమ్మను అరెస్ట్ చేయమని పోలీస్ ఉన్నతాధికారుల మీద ఒత్తిడి చేస్తాడు జాన్. అట్టపాడి సిఐ కోషి మరియు అయ్యప్పన్లను స్టేషన్కి పిలిపించి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీస్ స్టేషన్లోనే అయ్యప్పన్ మరియు కోషిలు కొట్టుకోవడానికి సిద్ధమవుతారు. దీంతో కోపంతో రగిలిపోయిన అయ్యప్పన్ కోషి ఉండే లాడ్జి దగ్గరకు చేరుకొని జాన్ పంపించిన రౌడీలను చావగొడతాడు. ఇదంతా చూసిన కోషి ఆ రౌడీలను తన తండ్రి పంపించాడని తెలుసుకుని అవమాన భారంతో రగిలిపోతాడు. కట్టప్పనలను తన ఇంటికి చేరుకుని తండ్రి జాన్తో వాగ్వాదం జరుపుతాడు. ఇదంతా తనకు అయ్యప్పనికి మధ్య జరిగే యుద్ధమని, మధ్యలో ఎందుకు కలగజేసుకున్నావు, ఎందుకు అతని భార్యను అరెస్టు చేయిస్తున్నావు, అతడేమో మన కుటుంబం జోలికి రావడం లేదు కదా అని తన తండ్రితో వాదలాడుతాడు. కోషి అట్టపాడిలో కనిపించకపోవడంతో అయ్యప్పన్ సరాసరి కోషి ఇంటికి చేరుకుని కోషి తండ్రి కురియన్ జాన్కి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటి వరకు ఇది అయ్యప్పన్ కోషి గొడవ, కానీ అయ్యప్పన్ నా ఇంటికే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు, కాబట్టి ఇకపై కురియన్ జాన్ కూడా ఈ రంగంలో దిగుతున్నాడు అని జాన్ తన కొడుకు కోషితో అంటాడు. అయ్యప్పన్ తన ఇంటికి వెళ్ళాడనే కోపంతో కోషి కూడా అయ్యప్పన్ ఇంటికి చేరుకొని ఎవరూ లేరని తెలియడంతో ఇంటిని కూలగొడతాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అయ్యప్పన్ కోషి ఉండే లాడ్జికు చేరుకొని కోషి కారును కాల్చేస్తాడు. దీంతో ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగుతారు. ఈ గొడవల్లో కోషిని అయ్యప్పన్ వెనక నుండి తన 2 చేతులతో బంధిస్తాడు.
కోశి ఊపిరడగా ఇబ్బంది పడే సమయంలో పోలీసులు అక్కడ చేరుకొని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. కానీ పోలీస్ స్టేషన్లో మాత్రం ఎవరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇవ్వరు. తన ఇల్లు కూలిపోవడానికి తుఫాను కారణమని అయ్యప్పన్ తన కారును తానే కాల్చుకున్నానని కోశి అంటాడు. దీంతో చేసేది లేక సిఐ ఇద్దరిని అక్కడి నుండి పంపేస్తాడు. వెళ్ళిపోతున్న కోశిని పిలిపించి ఇలా చెప్తాడు, మేము రావడం ఇంకో 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ పాటికి నువ్వు చనిపోయేవాడివి. ఈసారి అయ్యప్పంతో గొడవ పడితే మాత్రం అతని బిగి కోగిలిలో చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించు, ఎందుకంటే నీ ప్రక్కటెంపులు విరిచి కేవలం 5 నిమిషాల్లో నేను చంపేస్తాడు అని రహస్యాన్ని చెప్పేస్తాడు. లాడ్జ్కి వెళ్లే దారిలో తండ్రి జాన్ని చూస్తాడు కోశి. దీంతో ఈ గొడవల్లో ఎక్కడ తన తండ్రి తలదూరుస్తాడో అని భావించి సిఐకి ఫోన్ చేసి రౌడీలను పంపిన కేసులో తండ్రిని అరెస్ట్ చేయిస్తాడు కోశి. ఇంతలో పోలీసులు అయ్యప్పన్ భార్య కన్నమ్మను కూడా అరెస్ట్ చేస్తారు. దీంతో మరింత ఆవేశంతో రగిలిపోతాడు అయ్యప్పన్. కోశి ఈ గొడవను ముగించాలని భావించి అయ్యప్పన్ దగ్గరికి వెళ్ళి, మనిద్దరం పక్క ఊరైన ఆనకట్టిలో గొడవ పడదాం, అక్కడ నేను నా పలుకుబడిని వాడను, అక్కడ నీ పోలీసులు ఉండరు, ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలి ఉండాలి అంటాడు. దానికి అయ్యప్పన్ సరే అంటాడు. తర్వాత రోజు గొడవకు వెళ్ళక ముందే అయ్యప్పన్ మీద కన్నమ్మ మీద పెట్టిన కేసులను తన పలుకుబడితో తప్పించి యుద్ధానికి సిద్ధమవుతాడు కోశి. తర్వాత రోజు ఆనకట్టి చేరుకొని ఇద్దరూ తలపడతారు. చాలాసేపు ఒకరినొకరు చంపుకునే వరకు కొట్టుకుంటారు. అయ్యప్పన్ కౌగిల్లో పడకుండా చాలా జాగ్రత్త పడతాడు కోశి. ఇద్దరూ కూడా చచ్చిపోతారేమో అనంతగా కొట్టుకుంటారు. చివరికి కోశిని వెనక నుండి తన చేతుల్లో బందీ చేస్తాడు అయ్యప్పన్. దాని నుండి తప్పించుకోవడానికి కోశి ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడ చేరుకుని ఇద్దరిని విడదీస్తారు. తనపై పెట్టిన కేసులన్నీ కోశి విత్డ్రా చేసుకున్నాడని, తను ఇంకా డ్యూటీలో కూడా చేరవచ్చని ఉన్నతాధికారులు చెప్పడంతో అయ్యప్పన్ కాస్త శాంతిస్తాడు. అయ్యప్పన్తో తలపడి ఓడిపోలేదు అని కోశి కూడా శాంతిస్తాడు. ఇలా ఈ గొడవ ముగిశాక కొద్ది రోజులకి అయ్యప్పనికి కోశి సొంత ఊరైన కట్టప్పనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంతో డ్యూటీలో చేరాక నేరుగా కోశి ఇంటికి వెళ్ళి, నా పేరు అయ్యప్పన్, ఈరోజే కట్టప్పనికి ఎస్ఐగా వచ్చాను. ఊర్లోకి వచ్చాక అక్కడ ఉండే ముఖ్యమైన వ్యక్తులను కలవడం నాకు అలవాటు అని కోశికి షేక్ హ్యాండ్ ఇస్తాడు అయ్యప్పన్. ఇలా కోశి మరియు అయ్యప్పన్ గొడవ ముగుస్తుంది. ఇలా అవమానానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే సంఘర్షాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.